హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఛానల్ ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ నేను ఆర్పి ఈ వీడియోలో ఫోర్త్ సెప్టెంబర్ కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాంగ్ టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ రోజు నిఫ్టీ ఫ్లాట్ గా క్లోజ్ అయింది ట్వంటీ అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది టూ పాయింట్స్ పాజిటివ్ లో క్లోజ్ అయింది నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ లో టాప్ ఫైవ్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూస్తే టాప్ ఫైవ్ గేనర్స్ లో ఎస్బీఐ లైఫ్ టాప్ లో ఉంది తర్వాత బజాజ్ ఫిన్సర్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ హీరో మోటార్ కాప్ రెండు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ టాప్ లో ఉన్నాయి ఎస్బీఐ లైఫ్ అండ్ దాంతో పాటుగా హెచ్డిఎఫ్సి లైఫ్ నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది బజాజ్ ఫైనాన్స్ ఇక్కడ చూస్తే బజాజ్ ఫిన్సర్ పాజిటివ్ గా ఉంటే బజాజ్ ఫైనాన్స్ నెగిటివ్ లో ఉంది ఓఎన్జిసి ఇన్ఫోసిస్ అదానీ పోర్ట్స్ హెచ్ఎల్ టెక్ ఇవి నెగిటివ్ గా క్లోజ్ అయిన టాప్ ఫైవ్ స్టాక్స్ అనుకోవచ్చు నెక్స్ట్ మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం నిఫ్టీకి నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ ఇది ఇక్కడ ఈరోజు లాస్ట్ టూ డేస్ మండే అండ్ ట్యూస్డే రెండు రోజులు కూడా హెవీ మూమెంటం కనపడలేదు అంతకు ముందు ఫ్రైడే కూడా నేరో రేంజ్ లోనే క్లోజ్ అయింది మన గతంలో మనం అనుకున్న లెవెల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ సిక్స్టీ దీన్ని ఇంకా క్రాస్ చేయలేదు ఇప్పుడు కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి నిఫ్టీలో ఒక్కసారి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ సిక్స్టీని క్రాస్ చేస్తే మాత్రం కొంచెం ర్యాలీ స్ట్రాంగ్ ఉండొచ్చు టువర్డ్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇప్పుడు డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ అనుకోవచ్చు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ వీక్లీ పిఓట్ లెవెల్ దానికన్నా కింద ట్వంటీ ఫైవ్ జీరో ఎయిట్ నైన్ ఇది టీ లైన్ సపోర్ట్ మన కీ లెవెల్లో కొంచెం మార్పు ఉంది ఇప్పుడు కీ లెవెల్ అప్పర్ సైడ్కి షిఫ్ట్ అయింది ట్వంటీ ఫోర్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సో మనం కీ లెవెల్ బేస్ చేసుకుని ట్రేడింగ్ చేసేటప్పుడు మన కీ లెవెల్ మనకి పొజిషనల్ గా స్టాప్ లాస్ లాగా ఉంటుంది ఇప్పుడు మనం కీ లెవెల్ బేస్ చేసుకుని మనం ట్రేడ్ ఉంటే ఇప్పుడు కీ లెవెల్ ని అప్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత దాదాపుగా థౌజండ్ పాయింట్స్ కన్నా ఎక్కువ అప్పర్ సైడ్ కి వెళ్ళింది నిఫ్టీ నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఈ రోజు కొంచెం స్ట్రాంగ్ మూవ్మెంట్ కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో కంపేర్ టు లాస్ట్ టూ త్రీ డేస్ అయితే ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ లెవెల్ ని క్రాస్ చేసింది ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ ఫిఫ్టీ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ దానికన్నా పైన క్లోజ్ అయింది ఇప్పుడు హైయర్ లెవెల్ లో మనం రెసిస్టెన్స్ చూస్తే ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్ కనబడుతుంది దాన్ని కూడా క్రాస్ చేస్తే ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అప్ సైడ్ కి వెళ్లొచ్చు ఇప్పుడు మనం సపోర్ట్ పాయింట్స్ చూస్తే ఫిఫ్టీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఇమిడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇది వీక్లీ పివోట్ లెవెల్ తర్వాత ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఇది మన కీ లెవెల్ దాంతో పాటుగా మంత్లీ పివోట్ లెవెల్ ఈ రెండు లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో కొంత పాజిటివ్ మూమెంట్ ఉండే అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం ఈ స్టాక్ వచ్చి బజాజ్ కన్జ్యూమర్ సో దీంట్లో ఈ రోజు స్ట్రాంగ్ మూమెంటం కనపడింది దాదాపుగా ఫోర్ పర్సెంట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ దగ్గర ఇది బజాజ్ కన్జ్యూమర్ కేర్ ఇక్కడ ఒక సప్లై జోన్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతా ఉంది ఈ రోజు హై అండ్ ప్రీవియస్ గా ఇదంతా కూడా కొంత సప్లై జోన్ లాగా పనిచేస్తుంది అయితే ఇప్పుడు ఉన్న మొమెంటం ప్రకారం ఈ సప్లై జోన్ ని బ్రేక్ చేసి హైయర్ లెవెల్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ గా కొంచెం లాంగ్ టర్మ్ అంటే ఒక టూ త్రీ మంత్స్ నుంచి చూస్తుంటే ఒక కన్సాలిడేషన్ అవుతా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే జూలై జూన్ జూలై ఆగస్ట్ త్రీ మంత్స్ ఒక కన్సాలిడేటెడ్ జోన్ లో ట్రేడ్ అయిన తర్వాత ఇది అవుట్ కోసం ప్లాన్ చేస్తుంది అనుకోవచ్చు మనం టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ బ్రేక్అౌట్ లెవెల్ ఇప్పుడు దీంట్లో మనం ట్రేడ్ ఆపర్చునిటీ కోసం చూడాలంటే అవుట్ లెవెల్ కోసం చూడాలి వన్స్ టూ ఎయిటీ సెవెన్ ని బ్రేక్ చేసి దానికన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు మన టూ ఎయిటీ సెవెన్ ప్లాన్ చేస్తే అక్కడి నుంచి ఒక ఫార్టీ రూపీస్ అప్ సైడ్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశం ఉంది సో టూ నైన్టీ అనుకుంటే టూ నైన్టీ ప్లస్ ఫార్టీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో అది నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది సో ఆ లెవెల్ లో వచ్చినప్పుడు మనం దీంట్లో షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది వీక్నెస్ ఓన్లీ మంత్లీ పివోట్ లెవెల్ కన్నా కిందకు వెళ్తేనే దీంట్లో వీక్నెస్ వీక్నెస్ ఉండే అవకాశం ఉంది ఇది వచ్చి మంత్లీ పివోట్ లెవెల్ మనకి ఇక్కడ వస్తుంది సమ్వేర్ ఇది మంత్లీ పివోట్ లెవెల్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ సో టూ సిక్స్టీ ఫైవ్ ఆ లెవెల్స్ కన్నా కిందకి వెళ్తే కొంత వీక్నెస్ రావచ్చు అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ప్రాఫిట్ టార్గెట్స్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు ఇది బజాజ్ కన్సూమర్ కేర్ నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం స్టాక్స్ సెలెక్షన్ ఎట్లా చేసుకుంటాం డిఫరెంట్ డిఫరెంట్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ ని క్యాండీ చార్ట్ వేసుకుని ఆ చార్ట్ లో డిమాండ్ ఎక్కడ ఉంది సప్లై ఎక్కడ ఉంది మొమెంటమ్ ఎలా ఉంది క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి కన్సల్టేషన్ అవుతుంది అండ్ క్యాండిల్స్ లో ఉన్న స్ట్రెంగ్ ఏంటి ఈచ్ క్యాండీ స్టిక్ కొంత ఉంటుంది ఆ స్ట్రెన్ ఆ స్ట్రెంగ్ కి ఒక పర్టికులర్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఇవన్నీ మనం నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ గా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి సో దానికోసమే మేము హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది కంటిన్యూస్ గా చాలా బ్యాచెస్ కండక్ట్ చేశాము నెక్స్ట్ బ్యాచ్ వచ్చి సెప్టెంబర్ లెవెన్త్ నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో థియరీ క్లాసెస్ ఉంటాయి థియరీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయి అంటే మార్కెట్ జరిగేటప్పుడు అంటే లైవ్ మార్కెట్ లోనే క్లాస్ కూడా జరుగుతుంది ఆ లైవ్ మార్కెట్ క్లాస్ లోనే మనం నేర్చుకున్న దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేస్తాం అండ్ ఒక స్టాక్ ని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం అదే రోజు మనం కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ కూడా చేస్తుంటాం సో ఇవి అన్ని నేర్చుకోవడానికి మీరు ఒక స్టాక్ మార్కెట్ ప్రొఫెషనల్ గా కావాలనుకుంటే ఈ హండ్రెడ్ డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కాండి మరిన్ని వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నంబర్ ని కాంటాక్ట్ స్టాక్ వచ్చి ఎస్బీఐ లైఫ్ ఎస్బీఐ లైఫ్ ఈ రోజు టాప్ గెయినర్స్ లో కూడా ఉంది అండ్ ఇప్పుడు చూస్తే కంటిన్యూస్ గా మూమెంటం అప్ సైడ్ ఏ కనపడుతుంది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కూడా కంటిన్యూస్ గా ర్యాలీ వెళ్తుంది ప్రీవియస్ గా చూసినా గానీ ఒక ర్యాలీ తర్వాత ఒక చిన్న బ్యాక్ ఇచ్చింది పుల్ బ్యాక్ అనేది మరి హెవీ పుల్ బ్యాక్ కాదు ఒక స్మాల్ బ్యాక్ అండ్ ఇక్కడ చూస్తే కంటిన్యూస్ గా మనం ఎక్కడ చూసినా గానీ హైయర్కి కి తర్వాత చిన్న పుల్ బ్యాక్ ఇస్తే నెక్స్ట్ మూమెంటం స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ కూడా పుల్ బ్యాక్ ఇచ్చింది తర్వాత స్ట్రాంగ్ మూమెంటు స్మాల్ పుల్ బ్యాక్ తర్వాత స్ట్రాంగ్ మూమెంటం ఇట్లా కంటిన్యూస్ గా వెళ్తుంది ఇప్పుడు మనం దీంట్లో ఉన్న లెవెల్స్ చూస్తే టెక్నికల్ లెవెల్స్ ప్రకారం ఎయిటీన్ ఎయిటీ మంచి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇది మనకి టెక్నికల్ గా చూసినప్పుడు ఇది మంచి ఎంట్రీ పాయింట్ కాదు ఎందుకంటే మనకి స్టాప్ లాస్ వస్తే చాలా ఎక్కువ ఉంటుంది సో బెస్ట్ ఏంటంటే మనం కొంచెం దీంట్లో పేషెన్స్ గా వెయిట్ చేస్తే ఎయిటీన్ ఎయిటీ లెవెల్స్ వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు ఎయిటీన్ ట్వంటీ కన్నా కిందకు వెళ్తే దీంట్లో వీక్నెస్ ఉండొచ్చు అండ్ హైర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం నైన్టీన్ సిక్స్టీ ఫస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది దాన్ని క్రాస్ చేస్తే టూ థౌజండ్ టెన్ ఇవి రెండు కొంత రెసిస్టెన్స్ పాయింట్స్ ఇవి ప్రాఫిట్ బుకింగ్ ఏరియాస్ అనుకోవచ్చు మనం స్టాక్ మన దగ్గర ఉంటే ఆల్రెడీ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మనం పర్చేజ్ ఉంటే ఈ లెవెల్స్ దగ్గర మనం కొంత ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలంటే పుల్ బ్యాక్ లో తీసుకుంటే మనకి మంచి లాభం రావచ్చు ఇది ఎస్బీఐ లైఫ్ రేపటి వీడియోలో మళ్ళీ రెండు స్టాక్స్ నిఫ్టీ బంగ్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం సో మచ్ ఫర్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్